Hi, hello, namaste, vanakkam, and welcome back to my YouTube channel. Once again, I'm back with another vlog. And nina night Agra kochnam, so Agra lo Jai hotel lo stay chesnam, and ma kitchen room ide. Highly comfortable undi. So ikkada nunchi nenu cheppna nina night lo chinna clip lo choinchina Taj Mahal ni. So baitaki veldam, ikkada nunchi view addiripothadi ika hotel meekenni. So adi kuda chusedam. Yeah, ide mem night unna cafe. నిండా మాత్రం గట్టిగా చంపుతుంది. అండ్ లుక్ ఎట్ దీస్ తాజ్ మహల్. సో ఇక్కడ నుంచి అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఆగ్రా వస్తే ఏ హోటల్ తీసుకోవాలి, సో మనం హోటల్ పైకి ఎక్కితే తాజ్ మహల్ మన కళ్ళకు కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరు వస్తే మాత్రం జాయ్ హోటల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ హోటల్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. అండ్ మనకు ఒక గైడ్ వచ్చాడుగా నిన్న, ఆయన పేరు పప్పు. పప్పు విల్ కమ్ హియర్. పప్పు ఈరోజు కూడా వస్తాడు. పప్పు మనకి ఇది ఎక్స్ప్లోర్ చేస్తాడు అండ్ దీని గురించి చెప్తాడు. సో పప్పు నంబర్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. మీరు ఆగ్రాకి వస్తే పప్పుని కాంటాక్ట్ అండి. పప్పు ఆ తాజ్ మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ హోటల్ కూడా ఆయననే చూపిస్తాడు. గాడీ నికల్కే డైరెక్ట్ తాజ్ మహల్ దగ్గరికి వెళ్దాం, దగ్గర నుంచి వ్యూ నేను చేద్దాం. చలో చలో బ్రేక్ఫాస్ట్ వచ్చాం, కిందికి వచ్చినాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ పప్పు. పప్పు హాయ్ బుల్. హాయ్, హౌ ఆర్ యూ? హీస్ అవర్ గైడ్. సో నేను ఇందాక లాగ్లో చెప్పిన కదా, సో మీరు ఇక్కడికి వస్తే డిస్క్రిప్షన్లో ఆయన నంబర్ యాడ్ చేస్తాను. సో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ అయింది, తాజ్ మహల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంది అండ్ ఆగ్రాలో ఫేమస్ ఫుడ్ అండ్ ఫేమస్ ప్లేసెస్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హలో పప్పు. ఓకే, యెస్ ఫైన్. టు మై సబ్స్క్రైబర్స్ ఓకే డన్. ఓకే, తాజ్మహల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో తాజ్మహల్ రాయల్ గేట్ ముందట ఉన్నాం. సో తాజ్మహల్ ఎంట్రీ కావాలంటే మీకు రెండు గేట్స్ ఉంటాయి, ఒకటి ఈస్ట్ గేట్, ఒకటి వెస్ట్ గేట్. ఒకటి ఈస్ట్ గేట్ నుంచి అయితే సెలబ్రిటీస్ అలౌడ్ అట, అంటే సెలబ్రిటీస్ గేట్ అన్నట్టు. సో మేము వచ్చింది కూడా ఈస్ట్ గేట్ నుంచి, అంటే మేము సెలబ్రిటీ అని కాదు, అంటే ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి వచ్చినాం. అయితే అక్కడ వ్లాగ్ చేసుకొని వెళ్ళలేరు. ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను ట్రైపాడ్ తెచ్చుకున్నా, ట్రైపాడ్ కూడా అలో చేయలేరు. ఇంకోటి నేను బోయో మైక్ తెచ్చుకున్నా అండ్ బోయో మైక్ కూడా అలో చేయలేరు. మళ్ళీ వెళ్ళి ఇక్కడ ముందర ఒక షాప్లో ఇచ్చొచ్చిన, నాకు అదే కొంచెం భయం ఉంది వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారా అయ్యారు అనేది. చలో అది పక్కకెట్టేద్దాం. అండ్ ఇది రాయల్ గేట్. సో దీని నుంచే మనకు మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎంట్రీ క్లోజ్ చేశారనుకో, సో మీరు తాజ్మహల్ ఎక్కడికైనా ఎంట్రీ కాలేరు. అండ్ తాజ్మహల్కి 20 గార్డెన్స్ ఉంటాయి, 4 అవుట్ సైడ్ అండ్ 16 ఇన్సైడ్. చలో ఇక లేట్ చేయకుండా తాజ్మహల్ లోపలికి వెళ్దాం. సో లోపల వ్యూ కూడా ఎంజాయ్ చేద్దాం. చలో చేసినాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ రాడ్స్, సో అక్కడ వరకే కెమెరాస్ అలోస్ ఉన్నాయి. ఆ అవతలకి వెళ్తే కెమెరాస్ అలో లేదు. సో ఇక్కడనే మనం షార్ట్స్ తీసుకొని సో అవతలకి వెళ్ళి దాన్ని విజిట్ చేసి వద్దాం. తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా అయిపోయింది. అక్కడనే రాడ్ దగ్గర కెమెరాస్ అలో లేదని చెప్పారు, కానీ ఇక్కడికి వస్తే విచ్చల్ వీడియోలో ఫోటోలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మాత్రం ఫొటోస్ తీసుకోకూరి. ఫస్ట్ ఒక రేట్ చెప్తారు, 60 రూపీస్కి 5 ఫొటోస్ అని. మీరు ఫొటోస్ తీసిన తర్వాత పర్ ఫోటో 60 రూపీస్ అని చెప్తారు. మళ్ళీ బార్గెనింగ్ చేస్తారు, లాస్ట్కి వస్తే 300-400 దొప్పుతారు. ఇక్కడ అసలు ఏం ఖర్చు పెట్టకండి, న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా విజిట్ చేసి వెళ్ళిపోండి. మీ మొబైల్ స్టోర్లో ఫొటోస్ తీసుకోరి. ఇక్కడ మొత్తం అలా ఉంది, ఎక్కడైనా ఫొటోస్ తీసుకుంటారు. సో ఏ ఫోటోగ్రాఫర్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అది మాత్రం చేయకుండా ఫూలిష్ థింగ్. కొద్దిగా టైం స్లాప్ తీసుకుందాం. చలో 4:45 అయింది టైం. సో ఆగ్రా విజిటింగ్ మొత్తం అయిపోయింది. సో అప్పుడే ఆఫ్టర్నూన్ వచ్చినాం. ఇక్కడ ఎండలు ఎట్లా కొడుతున్నాయంటే, మన సమ్మర్ సీజన్లో మిడిల్ ఆఫ్ సమ్మర్లో ఎట్లా ఎండలు కొడతాయో దానికి 30% ఎక్కువ వేసుకొని అంత ఎండలు కొడుతున్నాయి. బయట అసలు ఉండలేకపోతున్నాం. ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటంటే ఈరోజు ఆగ్రాలోనే స్టే చేద్దాం అనుకుంటున్నాం, కానీ
టైం వేస్ట్. ఈ నైట్ ఈడ స్లీప్ అంటే ఇది ఒక టైం బొక్క, మనీ బొక్క, అన్ని బొక్కనే కాబట్టి. సో ఇక్కడ నుంచి ఢిల్లీ 200 కిలోమీటర్ చూపిస్తుంది. సో 4:45 అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం లగేజ్ ప్యాక్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని బైక్ మీదకి వెళ్ళి గోప్రోలో కెమెరా ఆన్ చేసే టైంకి 6:30 అవుతుంది. అయినా కానీ మనం 10:30 వరకు రీచ్ అయిపోతాం. సో అది నాట్ ఏ ప్రాబ్లం. సో అందుకే ఆగ్రా నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఢిల్లీ. అంటే మనం ఈరోజు నైట్ ఆర్ ఎట్ మిడ్ నైట్లో ఉన్న ఢిల్లీ రీచ్ అయిపోతాం. చలో లగేజ్ మౌంటింగ్ కూడా అయిపోతుంది అండ్ ఫస్ట్ చైన్ లూబ్రికేషన్ చేద్దాం. ఫస్ట్ క్లీన్ చేసి అండ్ చైన్ స్ప్రే కొడదాం. నిన్న యాక్చువల్ చైన్ స్ప్రే చైన్ లూబ్రికేషన్ చేయలే, నేను మొన్న చేసిన. సో ప్రతి 500 కిలోమీటర్స్కి చైన్ లూబ్ చేసుకుంటే అండ్ మీ గేర్స్ కరెక్ట్గా పడతాయి అండ్ బండి కూడా మంచి సర్వీస్ ఇస్తుంది. సో నిన్న మర్చిపోయా నేను చైన్ లూబ్రికేట్ చేసాడు. సో ఈరోజు చేసేద్దాం. ఆగ్రా నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం అండ్ బండి మీద లగేజ్ కూడా మౌంటింగ్ అయిపోయింది. లాస్ట్ అన్న ట్యాంక్ బ్యాగ్ ఫిక్స్ చేసాడు, ట్యాంక్ బ్యాగ్ ఫిక్స్ చేయగానే వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సైన్స్ పెడతారు. సో వాళ్ళ సిగ్నేచర్స్ ఉన్నాయి, వాళ్ళకి మొత్తం చూడొచ్చు. అండ్ అందరు సైన్ పెడతారు. సో మనం కూడా మోటో పైన అయినని సో డైరెక్ట్ మెయిన్ సెంటర్లో రాసేసినాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం. అది బైక్ పార్కింగ్ అయితే సెట్. మేమున్నది ఆ ఫ్లోర్లో అండ్ డౌన్లో సోఫాల పక్క పక్కన ఆరామ్సే పెట్టించండి బండి. అండ్ జాయ్స్ హోటల్ ఢిల్లీలో కూడా ఉందట. సో మనం అక్కడికే పెట్టుకున్నాం రూట్ మ్యాప్ కూడా, జాయ్స్ హోటల్. సో అక్కడికే వెళ్దాం. సో ఇదే బ్రాంచ్ అక్కడ ఢిల్లీలో ఉంది. సో మనం అక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. చలో చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ మనకు అక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడనే స్టే చేద్దాం. ఎండలు ఉన్నాయని మరో ఎగ్జాంపుల్ ఏంటంటే టైం చూడండి, ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది ఈవినింగ్. అండ్ ఒకసారి ఎండ చూడండి ఎంత ఉందో. కరెక్ట్గా మనకు 4:00 ఎంత ఎండ అవుతుంటుందో అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. తెలుగు అవునవును వైజాగ్ ఓకే ఓకే. ఇక్కడికి ఎక్కడికి వచ్చిరా? ఢిల్లీ పోలీస్ సెలక్షన్కి వచ్చిరా? ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్ ద బెస్ట్ బ్రో. అరే సర్లే ఫర్దర్గా ఆల్ ద బెస్ట్. ఇవి ఎలా అయినా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. టీఎస్ తెలంగాణ మళ్ళీ రిటర్నా ఇప్పుడు? రేపు నైట్ 8కి రిటర్నా? ఓకే ఓకే ఓకే. ఇదే ఛానల్ మోటో బాయ్ నవీన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1 అయిపోయి నిజామాబాద్ హైదరాబాద్ తెలుసుగా, నిజామాబాద్ దగ్గరలో, తెజామాబాద్ నిజామాబాద్ నుంచి నిజామాబాద్ టు లదాఖ్. ఓకే ఓకే బ్రో, ఎట్లయితే ఏంది, ఎప్పటికైనా ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. రైటా ఓకే ఓకే థ్యాంక్ యూ. మంచి మూమెంట్ కదా తెలుగు వాళ్ళు కలిసి. అమ్మో తెలుగు మాట్లాడినాం మనం అని ఫీలింగ్ ఒకటి. మీనా బజార్కి వచ్చినాం అండ్ లెదర్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చినాం. ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో జాకెట్స్ అండ్ లెదర్ క్లాత్తో చేసినవి ఉంటాయి కదా, సో అవి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. సో మీరు వచ్చినప్పుడు విజిట్ చేయండి. అండ్ మాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మేము లోపల వెళ్ళి కూడా విజిట్ చేయలేకపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి మీనా బజార్ ఫ్యాక్టరీ. సో ఇందులో మీకు తాజ్మహల్ స్ట్రక్చర్స్ అలాంటివి దొరుకుతాయి. సో ఇవి రెండు మీరు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి. చలో పాపు థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. రైట్ మనకు లెఫ్ట్లో అనిపిస్తుంది కదా, సో ఇది ఆగ్రా ఫోర్ట్. మనం ఇది కూడా మిస్ అయినా విజిట్ చేసాడు. మళ్ళీ ఎప్పుడన్నా ఆగ్రాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేద్దాం. అరే ట్రాఫిక్ చూడు ఎంత ఉంది. వీళ్ళు చూడండి ఆటోలు మొత్తం రోడ్ల మీదనే పెట్టి పడేసారు ఆటోలు. అయ్యో రోడ్ మీదనే ఆడ చూడండి లారీ. ఓహోహో ఆగ్రాలో ఈ లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుందా? అది చూడ ముందడ కూడా మొత్తం ట్రాఫికే. ఆడ అయితే రోడ్ల మీద ఆటోలు పెట్టారు. రోడ్ల చూడు లెఫ్ట్ సైడ్లో వచ్చుకో మొత్తం రోడ్ల మీద ఆటోలు. ఎట్ లాస్ట్గా హెడ్ ఏక్ ట్రాఫిక్కి
తట్టుకొని బయటపడి టాచ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం. సో ఇక్కడ నుంచి ఢిల్లీ 153 స్టేట్ ఒకటే హైవే. వాహ్, ఒకసారి హైవే చూడండి ఎంత పెద్దగా ఉందో. సన్సెట్ జరుగుతుంది అండ్ ఈ టైంలో రైడ్ అయితే క్రేజీ అనిపిస్తుంది. ఎప్పుడైనా రైడ్ మార్నింగ్ ఈవినింగ్ మస్తు అనిపిస్తుంది. అమ్మో, ఎండలో మాత్రం కష్టం. Sleepless nights, so tired of it. I can't get you off my mind, can't forget it. Oh, ఇక్కడ టోల్ గేట్ మనకు కూడా ఉంది అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను నా బండికి టోల్ గేట్ కడుతున్నా. ఢిల్లీ ఢిల్లీ 410. ఓ, బిల్ ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము టోల్ గేట్కి. సో ఒక్క బైక్కి 205 రూపీస్ అంటే నాట్ ఏ జోక్ అది. చూద్దాం 400 రూపీస్ కట్టాంగా ఈ హైవే కంఫర్ట్ ఎంత ఉంటుంది అనేది. సక్సెస్ఫుల్గా తాజ్ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ చేసుకున్నాం. నోయిడా ఎక్స్ప్రెస్ హైవేకి ఎంటర్ అయిపోయినాం. అంటే వీఆర్ ఇన్ ద ఢిల్లీ అండ్ నదర్ స్టేట్ ఇన్ అవర్ లాక్స్. ఢిల్లీలో మన బండి కూడా అడుగు పెట్టేసింది అండ్ కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. ఇది మాత్రం జబర్దస్త్ ఉండే హైవే. మేమైతే మనీ ఫేస్ చేసిన దానికి ఫుల్ఫిల్ అయినా ఈ హైవే మీద. కాన్స్టాంట్ అంటే కాన్స్టాంట్. నేనైతే రేర్గా యూజ్ చేసిన బ్రేక్స్. ఇట్లా నేను 110 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇట్స్ 8:35 అండ్ వీఆర్ ఇన్ ఢిల్లీ యార్. సో మీరు తాజ్ ఎక్స్ప్రెస్లో టికెట్ ఢిల్లీకి తీసుకున్న తర్వాత మీకు 2 టోల్ గేట్స్ వస్తాయి. మీరు తీసుకున్న టికెట్ని చూపించేస్తే వాళ్ళు వదిలేస్తారు, మీరు వచ్చేస్తారు, అంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్ టు గ్రేట్ నోయిడా. ఓకే, థ్యాంక్ యూ. మనం ఆగ్రాలో తీసుకున్న హోటల్ జాయ్ బ్రాంచ్ ఇక్కడ ఢిల్లీలో ఉందని చెప్పినాం కదా. సో అదే బ్రాంచ్కి మ్యాప్ పెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంది. సో ఈ ట్రాఫిక్ మొత్తం క్రాస్ చేసుకొని 8 కిలోమీటర్స్ మనకు మినిమం ఒక 15-20 మినిట్స్ పడుతుంది. టూ 20 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ కొట్టినాం. ఈవెన్ వాటర్ బ్రేక్ కూడా తీసుకోలే. అండ్ ఇక్కడ జాయ్స్ హాస్టల్ అని చూపిస్తుంది. సో ఇదే ప్లేస్కి వాళ్ళు ప్రిఫర్ చేసింది మమ్మల్ని. సో హోటల్కి అయితే వచ్చినాం. చూద్దాం హోటల్ బాగుంటే ఓకే, హోటల్ బాగుండు బాగాలేకపోవడం మ్యాటర్ పక్కకెడితే మనకు బండి పార్కింగ్ కావాలి. ఇలా రోడ్ల మీద పార్కింగ్ పెట్టడం అంటే మాత్రం తీసుకోవాలనుకోవట్లేం. ముందలేదన్నా ఓయో చూస్తాం. అదే పార్కెట్ కంఫర్ట్ ఉంటే మాత్రం తీసేసుకుంటాం. సో ఎట్లా ఢిల్లీ రీచ్ అయిపోయినాం. సో మనం నాన్ స్టాప్ రైడ్ కొట్టినాం ఆగ్రా టు ఢిల్లీ. అంటే తక్కువ కిలోమీటర్స్ 220 కిలోమీటర్స్ అండ్ హైవే ఉంది కదా, సూపర్ హైవే ఉండే. సో కాన్స్టాంట్ 100 స్పీడ్ మెయింటైన్ చేసినాం. సో మనం 8:30 వరకు ఇక్కడ రీచ్ అయిపోయినాం. సో ఓయోలో రూమ్ డైరెక్ట్ తీసుకున్నాం, సో బుక్ చేసుకోకుండా. సో మాకు పర్ డే 900 చార్జ్ చేస్తుండ్రు. సో రేపు కూడా ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం బైక్ రిపేర్స్ ఉన్నాయి. సో అవి చేయించేసుకొని ఎల్లుండే డైరెక్ట్ ఇక్కడ నుంచి బయలుదేరితే సో అమృత్సర్ అనుకుంటున్నాం. చూద్దాం ఇంకా డెస్టినేషన్ ఏం ఫిక్స్ చేసుకోలే. అండ్ ఇందాకనే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ ఫుడ్ తినడం కూడా అయిపోయింది. సో రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10 o'clock లేచి ఈ దగ్గరలో షాపింగ్ చేసి బండి కొంచెం మైనర్ రిపేర్స్ ఉంటే చూపించుకొని అండ్ ఇక్కడ నుంచి అమృత్సర్ డెస్టినేషన్ అనుకుంటున్నాం. సో అక్కడికి బయలుదేరాలి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఈ మోటో బాయ్ నవీని సపోర్ట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఈ లడాక్ సిరీస్కి సో నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో నాకు ఇప్పటి వరకు తక్కువ టైంలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చి నా వీడియోస్కి చాలా వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సో నా సబ్స్క్రైబర్స్. సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్ల కోసం నా ఈ డ్రీమ్ రైడ్కి సో గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో నేను గివ్ అవేగా 3 థింగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటి హెల్మెట్ అండ్ బ్లూటూత్ హెడ్సెట్ అండ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్న సబ్స్క్రైబర్స్ చేయాల్సిన చిన్న పని ఏంటంటే నా లడాక్ సిరీస్లో వచ్చే వీడియోస్కి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మోటో బాయ్ నవీన్ అండ్ ఫేస్బుక్ ఐడి మోటో బాయ్ నవీన్ సో నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో అక్కడికి సెండ్ చేయండి. అండ్ నేను ఈ లడాక్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో విన్నర్స్ని అనౌన్స్ చేసి అండ్ స్వయంగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఈ గిఫ్ట్స్ని అందజేస్తాను.